मुनुगोडु उप एन्निकल सदर्भंगा बीजेपी अभ्यर्थी कोमटरेड्डी राजगोपाल रेड्डी विजयानी कांक्षिस्तू मुनुगोडु नियोजकवर्गंलो दलित आत्मीय सम्मेलन कार्यक्रमंनु एर्पाटु चेशारु। మీరు అర్థం చేసుకోవాలని చెప్పడానికి రెండు మాటలు అన్నాను। ఒకటి, ఈ ఎన్నిక ఈ ఉప ఎన్నిక రాజగోపాల్ రెడ్డి గారు తెచ్చిండ్రు, అబ్బబ్బబ్బబ్బ రాష్ట్రానికి ఎంత నష్టమో కనుక రాజగోపాల్ రెడ్డి గారు తెచ్చిన ఈ ఎలక్షన్ మీరు దీనికి ఓటేయకండి రాజగోపాల్ అని చెప్తున్నారు। కానీ ఈ ఉప ఎన్నిక తెచ్చింది రాజగోపాల్ రెడ్డి గారు కాదు, बीजेपी की अम्मड़ का अम्मड़ असल का केसीआर वाले बै एलक्षन अदे निजमे हुजूराबाद ईटल राजेन्द्र एलक्षन एवर दार आ बै एलक्षन एवर दार केसीआर गारे ईटल राजेन्द्र ना इबरचे करे कटे रकर तपड़ केस आई पार्टी बैंक दाक चुड़ राजीनामा చేసి ఇక ఈ పార్టీలో ఉండనే ఉండొద్దని సభ్యంతో సభ్యత్వంతో సహా తీసేసుకొని బయట పారేసుకొని ఇక్కడికి వచ్చి మన దగ్గర నుంచి బ్రహ్మాండమైన మేధార్తితో 6 కోట్లు ఖర్చు పెట్టినా కేసీఆర్ గారు ధర్మం గెలిసింది। అక్కడ ఈటల రాజేందర్ గారు గెలిచారు కనుక ఆ ఎలక్షన్ ఈ ఎలక్షన్ కేసీఆర్ గారిని వచ్చింది। ఎలాగంటే రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో అసెంబ్లీ ఉన్నది ఎందుకు బ్రాంచ్ షాపులు పెట్టుకోవడానికా? అసెంబ్లీ ఒక ధర్మం ఉన్న ప్లేస్, అది మన అవసరాలన్నీ మాట్లాడుకునే ప్లేస్, అది మనకి ఏ విరుద్ధం ఉన్నాయో అసెంబ్లీ సాక్షిగా గవర్నమెంట్ కు చెప్పే ప్లేస్ అది। అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు నా మునుగొడుకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడిగితే నువ్వు ఇది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఏమైంది అని అడిగితే బయటికి ఎల్లగొట్టించాడు, పోలీసుల్ని పెట్టి మెడలు పెట్టి బయటికి గెంటించాడు, పోలీసులతో లేపి బయట పడేపించాడు। ఈ అవమానాలను తట్టుకోలేక ఈ అవమానాలను తట్టుకోలేక రిజైన్ చేశాడే తప్ప ఆయనకు ఎమ్మెల్యే అంటే ఇష్టం లేక కాదు, మోజు లేక కాదు, మీ మీద ప్రేమ లేక కాదు। ఇంకొక విషయం, రాజీనామా చేసిన కాని నుంచి నేను రాజీనామా చేస్తా నిన్ను నా మునుగోడు నియోజకవర్గాన్ని ఈడుస్తా అన్నాడు, ఈడిసిందా లేదా ఒకసారి మీరు గుర్తు చేసుకోండి। రాజీనామా చేసిన తెల్లారి నుంచే కేసీఆర్ మునుగోడ అక్కడ మునుగోడ అక్కడని ఉరుకొచ్చాడు, ఇక్కడికి ఆయన కొడుకు ఉరుకొచ్చాడు, ఆయన అల్లుడు ఉరుకొచ్చాడు, ఆయన 80 మంది ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం మునుగోడలోనే ఉన్నాడు। ఈ పని రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయక ముందే చేసుంటే ఈ ఎలక్షన్ వచ్చేది కాదు కదా? అదేది గట్టుపల్లి మండల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశాడో ఎన్నిసార్లు యుద్ధం చేశాడో రాజీనామా చేసిన తెల్లారే గట్టుపల్లి మండలైంది। న్యాయమా ధర్మమా కేసీఆర్ గారు? అలాగే రోడ్లు లేవు, రాజీనామా చేసిన తెల్లారి నుంచి రోడ్లు మొదలైనాయి। కేంద్ర ఎస్సీ మోర్చే కి నహీ దేఖీ, ఆజ్ తక్ నహీ దేఖీ। యే సభా కే అందర్ ఉపస్థిత్ లోగ్ ఇన్కే మన్ కా అందర్ కా జోష్ బతా రహా హై కేసీఆర్ కి లంకా జల్నే వాలీ హై और राजगोपाल रेड्डी भारी मतों से यहां जीतने वाले हैं। मेरी आपसे एक ही निवेदन है, मैं लंबा भाषण नहीं करने वाला। केसीआर ने पिछले 8 वर्षों में जो वादे उसने किए थे वो एक भी वादा अगर पूरा हुआ है, आप बताइए आप में से कितने लोगों को दलित बंधु स्कीम का बेनिफिट मिला है? किस किस को मिला है हाथ खड़ा करो। मिला है? मिला है? अरे जोर से बोलो, मिला है? नहीं। डबल बेडरूम मिला है? बच्चों को नौकरी मिला है? रोजगार मिला है? तेलंगाना को बंगारू तेलंगाना बनाने का सपना दिखाने वाले ये राजा साहेब केसीआर साहेब सोचते हैं कि पैसे के बल पर मैं तेलंगाना की जनता के अधिकारों को खींच लूंगा, छीन लूंगा। केसीआर साहेब सोने की लंका थी,
सोने की लंका, कुबेर जिसका भाई था, लोग बोलते थे कि रावण की शक्तियां इतनी थी कि उसने ग्रहों को बांध रखा था। संगीता के चिंतकाल रहा मित्रमा, ये बड़े राजनामा अंटे ये मुनगोड़ प्रजल रुण दीकने अवकाश चर्चा मल्ली पो मुनगोड़ प्रज आशीर्वाद तपकड़ा दी विधा माटाकोनी भारतीय जनता पार्टी पक्षा मे मुकोच बिड राजगोपाल रेड्डी राजगोपाल गारी नाकंटे ईद संवस पार्लमेंट सोनिया गांधी कल्ल मुंदु प्रणब मुखर्जी गारी कल्ल मुंदु बेदरी सस्पेंड विवेक भाई अदे विधा राजगोपाल गारु मुख्यं तप मा एंपी पद मुख्यं कादनी ईद संवस कालं पाटु पार्लमेंट बिड्डलु इधर बिड्डलु नेनु ओकटे इवाल राजगोपाल गारु राजीनामा तर्वात एमेम वच्चायो अवन्नी चूसिने मीरु तप्पकुंडा राबोये कालंलो इदि फाइनल मैच राजगोपाल गारु एन्निक तर्वात रेप तेलंगाणा गड्ड मीद बोंद पेट्टेदी केसीआर ने काबट्टी निंडु आशीर्वादं इच्चि राजगोपाल गारु गेलिपिंचालनि चेप्पि भारतीय जनता पार्टी गेलिपिंचालनि चेप्पि कोरुतू सेलवुंचुकुन्ना। केसीआर नम्मुकुन्नदि अधिकारानि डब्बु नम्मुकोनि मुनगोडुलो नन्नु ओडिंचालनुकुंडु नेनु नम्मुकुन्नदि मुनगोडु प्रजल्नि मिम्मल्नि नम्मुकुन्न नेनु ఎందుకంటే ఈ రాజీనామా ఈ ధర్మయుద్ధం అనేది మునుగోడు ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం వచ్చిన తప్పే ఒక వ్యక్తి కోసం రాజీనామా చేయరు ఎందుకంటే 5 ఏళ్లు ఉండాల్సిన ఎమ్మెల్యే 3.5 సంవత్సరాలకి రాజీనామా చేస్తున్నాం అంటే ఎంత బలమైన కారణం ఏదో ఒకటి ఉంటది ఎందుకంటే ఆయన పరిపాలన విధానం మీరు చూసిండ్రు దళితుని ముఖ్యమంత్రి కాదు కదా ఒక దళితుడు ప్రతిపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్కనికి కూడా ఉంటే ఓర్చుకోలేకపోయిండు ఆయన ఎవర్ని ఎదగనియ్యాడు ఎవరు ఆయన కన్న ముందు మంచి పేరు ఉండొద్దు బలవంతుడు ఉండొద్దు ప్రోటోకాల్ ఉండదు అంత ఆయన దయా దాక్షిణాల మీద ఆయన కాళ్ళ దగ్గర ఉండాలి మరి తెలంగాణ తెచ్చుకున్నదే మన తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం అదే ఆత్మ గౌరవం కోసం ఆత్మ గౌరవాన్ని ఆయన కాళ్ళ కాడ పెట్టాలి దాన్ని మనం అంతా ఒప్పుకుంటారా మీరు అందరూ ఒప్పుకుంటారా అంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది ఎంతో మంది పిల్లలు చనిపోయి 60 ఏళ్లు పోరాటం చేసింది కేసీఆర్ కుటుంబం కోసమా కాదు కదా ఇంతమంది దళితులు ఈ రోజు ఎన్నేళ్ళైంది మనకు స్వాతంత్రం వచ్చినా వాళ్ళ జీవితాలు మారలేదు బతుకులు మారలేదు మరి వాళ్ళ సంగతి ఏంది మరి నువ్వు 60 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ ని 600 ఎకరాలు చేసుకున్నావు దళితుని ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేసినావు పెద్ద మోసగాడని తెలిసినా కానీ మనం ఈ రోజు మన యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు ఎందుకంటే ఒక నియంతరణని ఇవి ఎన్నికలు కావు ఈ రోజు మునుగోడలో ఒక యుద్ధం ఒక నియంతరణని మనం ఓడగొట్టాలంటే గద్ద దించాలంటే పోరాటం చేయాలి అది ఎన్నికల్లాగా రాజకీయాలుగా మాట్లాడకూడదు ఇప్పుడు జరుగుతున్నది ధర్మ యుద్ధం ఈ మునుగోడలో ఈ మునుగోడలో జరిగే ఎన్నిక ఒక మునుగోడుకే పరిమితం కాదు మీరు ఇచ్చే తీర్పుతోటి రేపు తెలంగాణలో మార్పై ఈ నియంత పరిపాలనకు మనం బొంద పెట్టొచ్చు కాబట్టి సోదరులారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈ రోజు మన సమాజంలో ధనిక రాష్ట్రం అని చెప్పిన తెలంగాణ మిగులు బడ్జెట్ అని చెప్పిండు మనందరికీ తెలుసు అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ అని చెప్పేసి కుంభకోణాలు చేసి లక్షల కోట్ల అని అనుకున్న కాంట్రాక్టర్లు సీమాంధ్ర కాంట్రాక్ట్లకు దోషిపెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకుపోయిందంటే ఈ దుర్మార్గమైన పాలన మనకు అవసరమా అని చెప్పంటున్నాం ఇంకా మన బతుకులు మారు ఈ తెలంగాణలో ఆత్మ గౌరవం లేదు అన్నిటికంటే ముఖ్యం ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కేసీఆర్ ని గద్దె దింపాలి మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్క రాజగోపాల్ రెడ్డి కాదు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క రాజగోపాల్ రెడ్డి కావాలి ఒక రాజగోపాల్ రెడ్డి కోసం ఎన్నిక రాలే ఇది మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఈ ఎన్నిక వచ్చింది ఇది ఆషామాషి ఎన్నిక కాదు మునుగోడులో వచ్చిన ఎన్నిక వాళ్ళు ఎంత దుర్మార్గమైన తీగించారంటే ఒక్క రాజగోపాల్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యే నొడగొడతందుకు పదవి త్యాగం చేసి ఈ ప్రాంతానికి అన్యాయం అవుతుందని చెప్పేసి నేను పదవి త్యాగం చేసుకొని వస్తే ఊరుకో ఎమ్మెల్యేని పంపించిండు 86 మంది ఎమ్మెల్యేలు
16 మంది మంత్రులు 15 మంది ఎమ్మెల్సీలు వచ్చి అవినీతి సంచులు తీసుకొని వచ్చి ఈ రోజు డబ్బు రాజకీయం చేసి ఈ రోజు ఒక అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారు. వాళ్ళకు ఈ మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తీసుకోండి మీ దగ్గర కబ్జాలు చేసిండా ఆయన బోల మనిషి జేబులో 100 రూపాయలు ఇచ్చిపోతారు. ఈ ఆయన జేబులు కొట్టే మనిషి ఆయన. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఎవరు ఉండాలని. కాబట్టి దయచేసి వాళ్ళ ఎస్సీ సామాజిక సమాజ వర్గానికి సంబంధించిన అందరూ వచ్చారు, ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఎన్నికలు మీకోసం వచ్చినాయి. ఇవాళ దళితులందరూ కూడా దళితులందరినీ దళిత సమాజాన్ని అవమానపరిచే మూర్ఖుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ డబ్బులు పెట్టిన అందరూ చాలా విషయాలు చెప్పారు అందరూ కూడా. ఇలా మోడీ గారు అంబేద్కర్ గారిని దేవుడిగా భావించే వ్యక్తి పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే నేను అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పి అంబేద్కర్ యొక్క చరిత్రను అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. నేను ఎక్కువ మన కేంద్రం చేసే సంక్షేమ పథకాలు చెప్పి మాత్రమే ముగిస్తా. ఇప్పుడు చాలా మంది ఎస్సీ సమాజానికి సంబంధించిన పేద విద్యార్థులందరూ కూడా చదువుకునే ఆలోచన ఉన్నా మెరిట్ ఉన్నా కూడా మంచి స్థాయికి పోవాలని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు కూడా 10th ఇంటర్ లో చదువును మధ్యలో ఆపేస్తున్నారు. ఇవాళ వాళ్ళ చదువును గుర్తుంచుకొని ఇవాళ వాళ్ళని మేధావులుగా మేధావులు తీర్చిదిద్దాలి, ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే వాళ్ళకి అండగా ఉండని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 59,000 కోట్ల రూపాయలను మెరిట్ స్కాలర్షిప్ పేరు మీద ఎస్సీలకు అందిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీది. దాని 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం ఇవ్వాలి. ఈ రాష్ట్రం ఇస్తానని చెప్పి కేంద్రం నేరుగా వాళ్ళ అకౌంట్ లో పైసలు వస్తే కేసీఆర్ అంటున్నాడు నువ్వు డైరెక్ట్ అకౌంట్ లో ఎట్లేస్తావు, నాకు పైసలు అంటే మోడీ గారు చెప్పారు 80% కూడా ఇస్తా. కానీ వాళ్ళకి ఇచ్చిన మ్యాచింగ్ గ్రాంట్ నువ్వు ఇవ్వాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ మోసం చేస్తుడు. రాష్ట్రపతి ఇష్ట భారతీయ జనతా పార్టీ మూడవసారి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆడబిడ్డను ద్రౌపది ముర్ము గారి రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇట్లా ఎస్సీ సమాజంలో ఒక చైతన్యం కలిగించడానికి ఒక ఆలోచన కలిగించడానికి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మోసం చేసిండో ఆలోచించండి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్క పెట్టాలి, నేనే రాజ్యాంగాన్ని మార్చిన వ్యక్తిగా చిరస్థానం నిలిచిపోవాలి, అంబేద్కర్ పేరు రావద్దు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరే ఉండాలని చెప్పి ఆ మహానుభావుని స్థాయికి ఇలా ఈయన పోల్చుకుంటే నక్కకు నాగలోకనుకున్న ఫర్ ఇలా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న వ్యక్తి. అంబేద్కర్ జయంతికి రాడు, అంబేద్కర్ వర్ధంతికి రాడు, కనీసం దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వాలి. దళితుల ముఖ్యమంత్రి దళితుల ముఖ్యమంత్రి అయ్యే స్థాయి లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అందుకే అన్ని ఆలోచించండి, ఒక్కసారి మీరందరూ ఓటు బ్యాంక్ మారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ పువ్వు గుర్తు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి పువ్వు గుర్తుకి.